మరియు మున్సిపాలిటీ పరిధిలోని 31 వార్డుల్లో గల 2864 మంది పేద మహిళలకు ఈ నెల 25న ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు కమిషనర్ కేఎల్ వర్మ తెలిపారు. నిర్మించి పూర్తిగా ఉంచబడి ఉచితంగా ఈ 1536 మంది లబ్ధిదారులను గతంలో గుర్తించి ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది తెలియజేస్తున్నాం. అది కాకుండా అదే రోజు 1328 మందికి మన పట్టణంలో గౌరవ తహసీల్దార్ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు కృషితోటి మన సబ్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారు ఇచ్చిన సూచనల మేరకు మన సైట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి 1.5 సెంట్ ప్రకారం ఇవ్వడం కోసం ప్రణాళికాబద్ధంగా లేఅవుట్లు వేసి ఆ లేఅవుట్లో రోడ్లు కావచ్చు, అలాగే ఓపెన్ స్పేసెస్ కానీ ఇవన్నీ కూడా ఉంచి మంచి గాలి వెళుతూ ఉండే రీతిగా ఇచ్చేదానికి ఏర్పాట్లు చేశారు. ఆయన హౌసింగ్ డిఈ నరసింహాచారి, డిప్యూటీ తహసీల్దార్ మాధవరాజు, ఐసీడీఎస్ పీవో భారతితో కలిసి ఇళ్ల పట్టాల పంపిణీపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. పట్టణ సమీపంలోని నక్కబండలో టిడ్కో గృహాలను 1536 ఇళ్లను ఎంతో నాణ్యంగా నిర్మించి అందజేస్తున్నామన్నారు. అలాగే 13028 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామన్నారు. ఈ మేరకు ప్రభుత్వం రూపొందించిన అత్యంత సుందరంగా రూపొందించిన పట్టాలు, 10 రూపాయల బాండ్ పేపర్ ను, ఫోటో పేపర్లను కలిపి బుక్ తయారు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మాధవరాజు, ఆర్ఐ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.